బిగ్ బాస్ మేము ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ చూస్తాం ఇప్పుడు ఎనిమిదో ఎపిసోడ్ ఇది అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుని వచ్చే వరకు ఇప్పటిదాకా మనకి ఎక్కడ బోరింగ్ లేకుండా నాగార్జున ముందుగా హ్యాడ్ చెప్పాలి సార్ బిగ్ బాస్ హౌస్ వచ్చిన వాళ్ళకి మీరు ఎంతో లైఫ్ ఇస్తారు సార్ అందరు ఎంతమంది ఆడినా కూడా బయటికి వెళ్ళినా కూడా హీరోస్ అవుతారు అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ చేస్తారు ఆ బిగ్ బిగ్ బాస్ హౌస్ అంటే అలా వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఫాస్ అవుతారు ముందుగా హ్యాడ్సెప్ చెప్పాలి బిగ్ బాస్ హౌస్కి రావడం వల్ల అంటే మళ్ళీ వచ్చి సక్సెస్ కావాలని వచ్చి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక దగ్గర మనం ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రావాలి మళ్ళీ సక్సెస్ కావాలని ఉంటుంది వాళ్ళకైనా అది ఒక బిగ్ బాస్ హౌస్కి వెల్కమ్ అని మళ్ళీ ఇచ్చి అంటే చాలా లక్కీ అనుకోవాలి వాళ్ళకి ఎందుకంటే సెకండ్ టైం అవకాశం వచ్చింది అంటే మామూలు మాట కాదు మళ్ళీ వచ్చిందంటే వాళ్ళు చాలా అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు గేమ్ అంటే ఎట్లా అంటే బిగ్ బిగ్ బాస్ హౌస్ అంటేనే అది ఫైటింగ్ ఉంటుంది నవ్వులుంటాయి కొట్లాటలు ఉంటాయి కలిసిమెలిచి ఉంటాయి ఆ గేమ్ అంటేనే అట్లా ఉంటేనే ఆ గేమ్కి సక్సెస్ఫుల్ అంటారు ఎందుకంటే మనం ఇప్పుడు మామూలుగా ఒక స్కూల్కి వెళ్తే కూర్చుంటాం చేస్తాం ఇది అట్లా కదా కదా బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటంటే మనం ఇంట్లో ఒక ఫ్యామిలీ లెక్క మనం ఎలా ఉంటాము ఒక వంట చేసుకోవడము ఒక బట్టలు ఉత్కడము ఏదైనా మాట్లాడుకోవడము అన్నట్టు బిగ్ బాస్ హౌస్ అంటేనే మనకు అలానే ఉంటుంది కాబట్టి హౌస్ అలా ఉంటేనే నడుస్తుంది అనమాట మేము చెప్పాలంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా బిగ్ బాస్ ఆడేటోళ్ళు అందరూ మంచిగా ఆడుతున్నారు ఇప్పుడు సక్సెస్ రైట్ ఆ రాంగ్ మన మనము చెప్పేటట్టు ఉండదు ఎందుకంటే ఆడియన్స్ ఆడే వాళ్ళు బట్టి ఓటింగ్ బట్టి వాళ్ళు చూసి చెప్తారు కానీ ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్లో అందరు సక్సెస్ఫుల్ కావాలి మంచిగా ఆడాలని అదే అనుకుంటున్నారు అంటే అందరూ ఒకరి పేరు చెప్తే వేరే వాళ్ళు కూడా అట్లా ఫీలింగ్ ఉంటది కాదండి అందరు మన వాళ్ళే కాబట్టి అందరూ సక్సెస్ఫుల్ కావాలి కాకపోతే అంటే ఆడవాళ్ళన్నా కూడా టఫ్గా ఆడాలి మంచిగా ఆడాలి సక్సెస్ఫుల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారన్నమాట కానీ ఆడవాళ్ళు ఓడిపోయినా గెలిచినా కూడా వాళ్ళు ఫీల్ కావద్దు ఓటమే మనకు విజయం అనుకోవాలి అంతకుమించింది ఇంకేం ఉండదు బిగ్ బాస్ హౌస్ అంటేనే ఓటం ఉంటుంది విజయం ఉంటుంది దానిలో అట్లా ఏమి ఉంటుంది సక్సెస్ఫుల్గా కావాలి అట్లేం లేదండి ఆయన ఇన్ని రోజులు ఆడడమే అయిన గొప్ప ఫీలింగ్ అయినండి అంటే బయటికి రావడం కారణం కాదు ఇన్ని రోజులు ఆడడమే ఆయన బిగ్ బాస్లో చాలా గ్రేట్ అనుకోవాలి అంతకు మించింది ఏముండదు ఇప్పుడు ఎలిమెంట్ అనేది ఫీల్ అయినా గొప్ప విజయం సాధించుకోవాలన్నట్టే బయటికి వెళ్ళింది ఆయన అట్ల ఒక్కసారి ఎలిమెంట్ అయిన తర్వాత లోపల పోయినాక మళ్ళీ పిలువారు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఛాయిస్ ఉంటుండొచ్చు మళ్ళీ చెప్పలేం కానీ ఒక్కసారి ఎలిమెంట్ అయిపోయిన తర్వాత బయటికి పోయిన తర్వాత మళ్ళీ అనేది ఉండదు అది అంటే నెక్స్ట్ ఆడవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఒకటే చెప్తున్నా అందరికీ బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి మీరు అందరు ఆడండి మంచిగా ఆడండి కలిసిమెలిసి ఉండండి కొట్లా చేస్తారు అక్కడి వరకే బిగ్ బాస్ హౌస్ వరకు మళ్ళా తర్వాత మీరు బయట పోయినా కూడా మళ్ళీ కలుసుకోవడం చేయడం అలా ఉంటేనే బిగ్ బాస్ హౌస్కి ఒక రెస్పాన్సిబుల్ ఉంటుంది ఒక పేరు ఉంటుంది అదొక గేమ్ వరకు మనం ఒక యూజ్ చేసుకోవాలి గేమ్ వరకే మనం ఆడుకోవాలి అంతేగాని అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవ్వరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా ఫీల్ కావద్దు ఎవరు గెలిచినా కూడా మనం గెలిచినా ఒక ఫీలింగ్ ఉండాలి ఓటమే విజయం విజయమే ఓటమి అనుకోవాలి అంతకు ఆల్ ఆఫ్ యూ బిగ్ బాస్ హౌస్ అందరు మంచిగా అండి సక్సెస్ఫుల్ కానీ మన బిగ్ బాస్ హౌస్ పేరు నిలబెట్టండి నాగార్జున పేరు నిలబెట్టండి ఆఫ్ యూ బోలో పరాత్మకంగా చేయండి